సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు సీపీఎం పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు మల్లు వెంకటనరసింహారెడ్డి 18వ వర్ధంతి సందర్భంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగంపై ప్రభావం అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో అనేక సార్లు ఎరువుల ధరలు క్రిమి సంహార మందుల ధరలు పెంచి రైతాంగం నడ్డివిరుస్తున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి నెమ్మది వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. పేర్కొనే సంఘాన్ని బోర్డుల సంఘాన్ని అందుకోసం మన సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మేము ఎంఎస్పీ కనీస మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పి 82లో కనీస మద్దతు ధరలు నిర్ణయించారు. అవి ఇప్పటికి అమలు జరుగుతుంది, ఇప్పుడు కూడా అమలు జరుగుతుంది. కనీస మద్దతు ధర అంటే ఏంటి? మీ పెట్టిన పెట్టుబడికి లాభం కాదు, మీరు పెట్టిన పెట్టుబడికి 10 రూపాయలు ఎదిగో 10 రూపాయలు వేదిగో మీకు ఆదాయం వస్తుంది. అది అసలు ఇదానికి మంచి ధర అంటే గిట్టుబాటు ధర మనం మంచి ధర అంటాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.